సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వినియోగదారులతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఏర్పాటు చేసిన సెస్ సంస్థ పూర్తి అవినీతి అక్రమాలలో కూరుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నేతలు పేర్కొన్నారు. సెస్ సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో సోమవారం రోజున ఫిర్యాదును సమర్పించినట్లు బీసీ విభాగం కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ తెలిపారు. సెస్ సహకార విద్యుత్ సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే తగిన విచారణ జరిపి అక్రమార్పులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు కూస రవీందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులతో పాటు విద్యుత్ వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఏర్పాటు చేసిన సంస్థ ప్రస్తుతం కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు నిలువుగా మారిందని దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి అక్రమార్పులపై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సెస్ లో భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు సెస్ ఎలక్షన్ కోసం ఓటర్ లిస్టు నమోదు కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పి 8 లక్షల రూపాయల నిధులు డ్రా చేసి వారికి ఇవ్వడం జరిగింది. మరి ఆ ఏజెన్సీ వారు చేతులు ఎత్తేయడంతో మళ్ళా సెస్ సిబ్బందితో ఓటర్ నమోదు కార్యక్రమం చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరి 8 లక్షల డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? అలాగే సెస్ లో ఒక అధికారి 50 లక్షల రూపాయల నిధులు ఎలాంటి అడ్వాన్స్ లేకుండా ఎలాంటి రసీదు లేకుండా 50 లక్షల రూపాయల నిధులు డ్రా చేయడం జరిగింది. ఆ 50 లక్షల రూపాయల నిధులు ఎక్కడికి పోయినాయి? సెస్ ముగ్గురు అధికారులు 20 సంవత్సరాలకెళ్లి ఒకే ఆఫీసులో పనిచేసుకుంటూ ఇటు యాజమాన్యాన్ని అటు ప్రభుత్వాన్ని ఇటు సెస్ ను నష్టపరుస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకవేళ కలెక్టర్ గారు వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే 24 గంటల నిరాహార దీక్ష సెస్ ఆఫీస్ ముందు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.